హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను ఆఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠా. పాలు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. నైఫ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుందాం. అది వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్, ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఇంకా కొన్ని వేసి అవి కూడా గోల్డ్ కలర్లా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. అది కలిసేలా మంచిగా కలుపుకొని ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ పాకం అవసరం లేదు. ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా బ్రెడ్, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా తిప్పుకోవాలి. అంత పాకం అంతా దీనికి పట్టేలా కలుపుకోవాలి మంచిగా. లాస్ట్లో జీడిపప్పు, ఇవి దూరంగా వేయించుకున్న జీడిపప్పులే వేసుకోవాలి. చూడండి, అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే అండి, చూడండి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. పాలు పోస్తే మెత్తగా ఉంటుంది, ఇలా మంచిగా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇలా కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.